ఇవాళ మనం సన్మానించుకుని మన లెజెండ్స్లో నెక్స్ట్ సినీ కళామ తల్లి, సగర్వంగా ప్రేక్షకులకు అందించిన మొదటి తరం అందాల నాయకి అంజలీదేవి గారు. తొలి అడుగులు నాటక రంగం నుంచి మొదలుపెట్టి చిత్రరంగం వైపు పరుగులిడి ఆబాల గోపాలాన్ని ఆనందంలో ఓలలాడించిన సువర్ణ సుందరి అంజలీదేవి గారు. 75 సంవత్సరాల సినీ ప్రపంచంలో ఎగిసిపడ్డ ఒక అభినయ తరంగం అంజలీదేవి గారు. ముందు అమ్మ అంజలీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నాటక రంగం సినిమా రంగానికి అందించిన ఆణిముత్యాల్లో ఒకరు శ్రీమతి అంజలీదేవి గారు. తెలుగు, తమిళం, హిందీ 3 భాషా చిత్రాల్లోనూ కథానాయికగా పేరుగాంచిన నటి శ్రీమతి అంజలీదేవి. నిర్మాతగా మారి సంగీత భరిత చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. అమ్మని ఎంతసేపటికి పిలిచేవురా? నేను అమ్మనని ఇప్పటికీ గుర్తొచ్చిందిరా? ఒరే, నాతో పాటు నాన్న కూడా ఉన్నారని గుర్తుందిరా? శ్రీమతి అంజలీదేవి గారిని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు డాక్టర్ దాసనారాయణరావు గారు సన్మాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇప్పుడు అమ్మ అంజలీదేవి గారు తమ స్పందన తెలియజేస్తారు. ఇక్కడేనా? ఓం శ్రీ సాయిరా. ఈరోజు చాలా శుభదినం. మన సీఎం గారు సమక్షంలో మన వేదికను అలంకరించండి దాసనారాయణరావు గారికి ప్రతిమ మంత్రులందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు అర్పిస్తున్నాను. ఇది 75 సంవత్సరాల రజతోత్సవంలో మీ అందరి సమక్షంలో నాకు గౌరవాన్ని అందించిన మన సినిమా కుటుంబం ఓ అమ్మని గౌరవించినట్టు నన్ను గౌరవించారు. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు అర్పిస్తున్నాను.
కాకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ కళామ తల్లి నన్ను ఆహ్వానించింది. నాకుగా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రాలే, నన్ను పిలిపించింది అమ్మ కళామ తల్లి. అదే సీపల్లయ్య గారు డైరెక్షన్లో ఫస్ట్ పిక్చర్ నాది గొల్లభామ. ఆ ప్రొడ్యూసరు మీర్జాఫర్ రాజా గారు, కృష్ణవేణమ్మ ఆ పిక్చర్కి ప్రొడ్యూసర్స్. నేను ఫస్ట్ పిక్చరు మోహినిగా వచ్చాను. అప్పటి నుంచి చాలా పిక్చర్లు, గొల్లభామ మోహిని అనే అన్ని పిక్చర్లు కూడా, ఇంకా రంభ, ఊర్వశి, తిలోత్తమ ఇవే నాకు వస్తూ ఉండేవి. నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్గా ఈ జనవరి భోగి పండుగకి 60 ఇయర్స్ అయింది.480 పిక్చర్ల వరకు తెలుగు, తమిళు, హిందీ చేశాను. నాకు ఫస్ట్ నా సి పుల్లయ్య గారు ఏ గ్లామర్ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఆయనే మళ్ళీ ఒక కామెడీ పిక్చర్ పక్కింటి అమ్మాయి అందులో యాక్ట్ చేశాను. తర్వాత పవిత్రమైనటువంటి క్యారెక్టరు మళ్ళీ నాకు లవకుశలో సీతగా నన్ను ఎంపిక చేసి నాకు మర్చిపోలేని, మీ అందరూ కూడా మీ అందరి మనసుల్లోనూ ఆ సీత క్యారెక్టర్ని అమర్చి వెళ్ళిపోయారు ఆయన. అందుకని ముఖ్యంగా వారికి నేను మరవలేను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి, ఆయన లేకపోయినా నా యొక్క కృతజ్ఞతలు ఆయనకి అర్పించుకుంటున్నాను.